బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళతామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళతామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళతామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళతామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. ఏఐసీసీ మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ అంశంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు గతంలో అవినీతి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్ కి 50 కోట్లు అమౌంట్ ఇచ్చి ఆ పదవిని తీసుకున్నారంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మంత్రి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కి మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా సంబంధించినటువంటి దానికి సంబంధించి పరువు నష్టం దావా కేసుకు సంబంధించినటువంటి అంశంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారంలో 1 వీక్ లో దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవరిని ఇవ్వాలంటూ కూడా మాణిక్యం ఠాగూర్ కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు నేను చేయడం కాదు, ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే చేయడం జరిగింది. ముందుగా నాకు నోటీసులు ఇవ్వడం కాదు, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వారికి నోటీసులు పంపించినట్టు కూడా దానికి ధీటుగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలోనే మాణిక్యం ఠాగూర్ సీరియస్ గా స్పందించడం జరిగింది. తాజాగా ఈ రోజు ట్విట్టర్ వేదికగా మరోసారి నోటీసులు జారీ చేయడం పట్ల కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మరోసారి మాణిక్యం ఠాగూర్ పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.